కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి సమావేశమైన టీడీపీ పొలిట్ బ్యూరో పలు కీలక అంశాలపై చర్చించింది. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. నామినేటెడ్ పదవులు, శ్వేతపత్రాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పొలిట్ బ్యూరోలో చర్చించారు. త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీ కొలిక్కొచ్చిందన్నారు. మొదటి విడతగా కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ ఉంటుందని వివరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జన్మభూమి 2 కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు చంద్రబాబు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నైపుణ్య గణన చేపడుతున్నామని వివరించారు. త్వరలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. పేదరిక నిర్మూలన అంశంపై టీడీపీ పొలిట్ బ్యూరోలో విస్తృత స్థాయి చర్చ జరిగింది. ఇక ఇప్పటికే ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన టీడీపీ జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఏ శాఖ చూసినా ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం డిఫండ్ చేశారు. మళ్ళీ వ్యవస్థని గాడిలో పెట్టడం, ఏదైతే కార్యకర్తలు నామినేటెడ్ పోస్టుల గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎన్నికల్లో పనిచేశారు నో రికమెండేషన్. ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫలానా వాళ్ళు చెప్తే పదవులు వస్తాయనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో అందరు చెప్పిన మాటలు విన్నారు. ఆయన ఓన్గా రిపోర్టులన్నీ తెప్పించుకొని అన్ని వర్గాలకి సముచితమైనటువంటి స్థానం ఇచ్చి ఎన్నికల్లో ఎవరైతే విజయం సాధిస్తారని చెప్పి నమ్మకం వచ్చిందో వాళ్ళందరికీ ఎమ్మెల్యేలుగా టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. నామినేటెడ్ పోస్టులు కూడా అందరు చెప్పినవి వింటారు. మొన్న ఎన్నికల్లో వారి పార్టీకి ఏ విధంగా పనిచేశారు, వారి వల్ల పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకుని వీలైనంత తొందరగా నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తాం. మొదటి లిస్టు అతి త్వరలో వస్తుంది. ఆ లిస్టు వచ్చిన తర్వాతే అందరూ శభాస్ అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సెలక్షన్ సూపర్. కష్టపడిన వాళ్ళకు వచ్చింది, 5 సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్ళకు వచ్చింది, ఎన్నికల్లో సహకరించిన వాళ్ళకు వచ్చిందని ఇటు ప్రజలు మెచ్చుకోవాలి, పార్టీ నాయకులు మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా సెలెక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ రోజు జన్మభూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు ఇదే పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కాన్సెప్ట్తో దేశాలు విదేశాల్లో ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రంలో పెరిగి ఈ రాష్ట్రంలో నిర్ణయాల వల్ల బాగా ధనవంతులైనటువంటి వాళ్ళందరికీ పిలుపునిచ్చి రండి, మీ గ్రామాల్లో మీరు కొంతవరకు సహాయం చేయండి, కొన్ని కార్యక్రమాలు చేయండి అని ఆ రోజు జన్మభూమిలో ఒక మంచి కాల్ ఇచ్చి కార్యక్రమాలు చేశారు. మళ్ళీ జన్మభూమి 2 మళ్ళీ అమలు చేయాలనే ఒక ఆలోచన అధ్యక్షుల వారు వచ్చింది. అది కూడా డీటెయిల్గా డిస్కస్ చేసి ముందుకెళ్తాం.